రెండు బండి చక్రాలు ఎలక్ట్రిక్ బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎయిడ్సన్ని ఓ స్కూల్ బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా పిలిచారట ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకున్న ఓ గడుగై ఆయన ఇలా అడిగాడట ఒక సెంటు అప్పట్లో ఒక సెంటు ఖరీదు చేసే బల్బ్ కనిపెట్టినందుకు మీకు అన్ని అవార్డులు పేటెంట్లున్నా అని ఆ కుర్ర కుంక విస్తుపోయాడట ఆ కుర్రాన్ని ముయించడానికి ప్రయత్నించబోయిన పెద్దల్ని ఆపి ఎడిసన్ ఇలా సమాధానం చెప్పాట బల్బు పనిచేసే విధానం కనిపెట్టేందుకు నేను మూడు వందల అరవై ఆరు ప్రయోగాలు చేశాను అందులో ఆఖరిది మాత్రమే సఫలమైంది కానీ మొత్తం అన్ని ప్రయోగాల వివరాలు మీకోసం భద్రంగా రాసిపెట్టి ఉంచాను అవి చదివితే మీకు బోలెడంత వృధాశ్రమ తప్పుతుంది కదా అలా మీ సమయం ఆదా చేసినందుకే నాకు ఇన్ని అవార్డులు పేటెంట్లను అన్నాడట ఎడిషన్ నిజమే ప్రయోగాలు అన్నీ సఫలం కాకపోవచ్చు కానీ ప్రతి ఒక్క ప్రయోగం ప్రయోజనకరమైందే మరి కొన్ని గుణ ప్రకరణంలో చోటు సంపాదించుకుంటే మరికొన్ని దోష ప్రకరణంలో స్థానం సంపాదించుకుంటాయి కానీ తర్వాత తరాల వాళ్ళకి అవి పనికొస్తాయి ఇవి పనికొస్తాయి అసలు ప్రయోగాలే జరగకపోతే ఆ ప్రకరణము ఈ ప్రకరణము కూడా ఖాళీగా మిగిలిపోతాయి తర్వాత తరాలు వాళ్ళని ఎత్తిన బండి వృద్ధాశ్రమం వచ్చి పడుతుంది ఇది విజ్ఞాన శాస్త్రాల విషయంలోనే కాదు సాహిత్యంలోనూ అంతే నిజం సాహిత్యంలో ప్రయోగాలకి ఉండే ప్రాధాన్యం ఆ రంగంతో సంబంధం లేని వాళ్ళకి పెద్దగా తెలిసే అవకాశం లేదు పాఠకుల హృదయాలు దోచుకున్న ఎన్నో కళాఖండాలు ప్రయోగాల సత్ఫలితాలని ఎక్కువ మందికి తెలియదు ఎందుకంటే పాఠకుల అత్యధికులు రచనా ప్రక్రియని ఓ శ్రమరూపంగా భావించరు చాలామంది రచయితలకు కూడా రచన రూపం అనే స్పృహ ఉండకపోవచ్చు అంతకు మించి పెద్ద పెద్ద రచయితలు రచనను ఓ మేధో క్రీడగా భావించే విషయం కూడా వాళ్ళతో సాన్నిహిత్యం ఉన్నవారికి తప్ప ఇతరులకు తెలియకపోవచ్చు శ్రీశ్రీ పెద్దుబట్ల సుబ్రమ్య అదృశ్య దీపక్ లాంటి పెద్ద రచయితలు దశాబ్దాల తరబడి పదబంధ ప్రహేడికలు తయారు చేయడానికి గంటల తరబడి కసరత్తు చేయడం వెనక ఉన్న కారణం ఏమిటో ఊహించారో ఎప్పుడైనా అదే మేధో క్రీడానందం అంటే రచనలో ప్రయోగాలు చేసేవాళ్ళకి దక్కేది ఈ మేధోనందమే మించి సృజనాత్మక రచయితలకి శిల్ప సంబంధమైన మానసిక అవసరాలు కొన్ని ఉంటాయి ప్రయోగాల ద్వారానే అవి సంతృప్తి చెందుతూ ఉంటాయి ఇక ఈ ప్రయోగాల ఫలితాలను గురించి వాటిని అందుకునే పాఠకుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఉంది సాహిత్యానికి సంబంధించి రచయితలను అడిగే ప్రశ్నల్లో మౌలికమైనవి రెండు ఉంటాయి రచనల్లో ఏం చెప్పావు ఎలా చెప్పావు అనేవే ఆ రెండు ప్రశ్నలోనే మూడోది ముఖ్యమైనది ఇంకో ప్రశ్న అసలు రచన ఎందుకు చేశావు అనేది ఈ మూడో ప్రశ్నకి సూటిగాను నిజాయితీగాను సమాధానం చెప్పే రచయితలు చాలా తక్కువ పోతే మొదటి ప్రశ్నకు చెప్పే జవాబు ఆయా రచనల సారంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటుంది ఇంకా ఎలా చెప్పావు అనే ప్రశ్న ఆయా రచనల రూపానికి సంబంధించింది అయి ఉంటుంది రచనకి సారం అంటున్నాం అంటేనే వస్తువు ఎంత ముఖ్యమైనదో చెప్తున్నాం కదా అది సాహిత్య ప్రయోజనంతో ప్రత్యక్షంగా ముడిపడి ఉంటుంది కనుక దాని ప్రాముఖ్యం అద్వితీయం అని చెప్పాలి కానీ సాహిత్యానికి ఖచ్చితమైన వ్యక్తిత్వం గుర్తింపు ప్రసాదించే అంశం వస్తువు కాదు రూపమే ఇంకా స్పష్టంగా చెబితే రూపంలో భాగమైన శిల్పం దానివల్లనే రచనకి నిర్దిష్టమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుంది దాని ప్రభావశీలతను ఈ శిల్ప రూపాలే నిర్ణయించడం కద్దు మరి శిల్పానికి విశిష్టమైన గుర్తింపు ఎలా దక్కుతుంది అది ప్రయోగాత్మకత వల్లే సిద్ధిస్తుంది ప్రబంధ సాహిత్యం ప్రభావంలో దాదాపు నాలుగు శతాబ్దాల కాలం తెలుగులో వేరే ప్రక్రియలు వికసించలేదు పద్దెనిమిది వందల ముప్పై ప్రాంతంలో ఏనుగుల వీరాస్వామి రాసిన కాశీయాత్ర చరిత్ర తెలుగులో ఆధునిక సాహిత్యానికి రంగం సిద్ధం చేసింది మరో మూడు దశాబ్దాల తర్వాత పద్దెనిమిది వందల అరవై దశకంలో స్వామినేన ముద్దు నరసింహం హితసూచిని వెలువరించి తెలుగు సాహిత్యానికి ఆధునిక చింతనను సంఘ సంస్కరణ దృష్టిని పరిచయం చేశారు పద్దెనిమిది వందల అరవై ఏడులో కుక్కొండ వెంకటరత్న శర్మ బాణభట్టు కాదంబరి నుంచి కొంత భాగాన్ని మహాశ్వేత పేరిట సంస్కృతం కన్నా ప్రౌఢంగా అనిపించే గ్రాంధిక తెలుగు భాషలో వెలయించిన సంగతి కూడా సాహిత్య చరిత్ర చదువుకున్న వాళ్ళకి తెలిసిన విషయమే ఇది ఈ రంగంలో జరిగిన తొలి ప్రయోగాత్మక కృషి ఐదేళ్ల తర్వాత పద్దెనిమిది వందల రెండులో నరహరి గోపాలకృష్ణం చెట్టి స్వతంత్రంగా తెలుగు వచన ప్రబంధం అంటే నవల శ్రీరంగరాజ చరిత్రం అనే సోనాబాయి పరిణయం రాయడం సైతం ప్రయోగాత్మకతలో భాగమే దాన్ని చూసి కందుకూరు వీరేశలింగం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజశేఖర చరిత్రం వెలువరించడం కూడా అదే స్ఫూర్తితో చేసిన ప్రయత్నమే ఇరవై ఏళ్ల కాలంలో జరిగిన ఈ ప్రయోగాలు మూడు తెలుగు సాహిత్యంలో ప్రధానమైన రచనా ప్రక్రియగా వెలుగుతున్న నవలను మనకు అందించాయి చాందసుడిగా ప్రసిద్ధుడైన కుక్కొండ ఆనాడు తొలి ప్రయోగం తెలపెట్టి ఉండకపోతే నవల పాదుకోవడానికి మన ఎంతకాలం పట్టేదో ప్రయోగాత్మకత ప్రయోజనాత్మకతల మేలి కలయికగా రూపుదిద్దుకున్న క్లాసిక్ గురదాడ కన్యాశుల్కం పంతొమ్మిదో శతాబ్దం చివరిలో తెలుగు కథానిక రూపుదిద్దుకుని గురదాడ చేతుల మీదుగానే ప్రౌఢ యవన వయ పరిపాకంలోకి ప్రవేశించింది చలం శ్రీపాద కొడవటి గంటి పాలగుమి తదితరులు ఈ ప్రక్రియలో చేసిన ప్రయోగాలు దాన్ని సుసంపన్నం చేశాయి వందల సంవత్సరాల నిస్తబ్దతలో కూరుకుపోయిన తెలుగు కవిత్వానికి జీవకళను ప్రసాదించింది నవ్యకవిత్వం అనే భావకవిత్వం కట్టమంచి గురదాడ రాయప్రోలు అబ్బూరి బసవరాజు తదితరులు ప్రవేశపెట్టిన విభిన్న కవితా మార్గాలను తర్వాతి తరాల కవులు సుసంపన్నం చేశారు ఇరవయో శతాబ్దం తొలిపాదంలోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి సారథ్యంలో రూపం దిద్దుకున్న భావకవిత్వం ప్రాబంధిక ధోరణి కవిత్వానికి చెల్లుచీటి ఇప్పించింది భావకవిత కూడా ప్రయోగంగానే మొదలై మహోద్యమంగా మారింది పంతొమ్మిది వందల నలభై దశకం నాటికి పీడిత వర్గ పాక్షికత పతాకగా అభ్యుదయ సాహిత్యం పుట్టుకురావడానికి భావకవిత్వమే పరోక్షంగా కారణము ప్రేరణము కూడా కవిత్వంలో శ్రీశ్రీ కథానికల్లో కొడవటి గంటి చాసు తదితరులు చేసిన ప్రయోగాల వల్లనే వాళ్ళు ఈ ధోరణికి ప్రతినిధులుగా నిలిచారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ముందు వెనుకలుగా తెలుగులో కాల్పనిక సాహిత్యం కొత్త మలుపు తీసుకుంది అదే మైనోవైజ్ఞానిక నవలా సాహిత్యం పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు సంవత్సరాల్లో వచ్చిన అసమర్థుని జీవయాత్ర చివరికి మిగిలిది ఈ దిశగా జరిగిన తొలి మలి ప్రయోగాలు మరో ఐదేళ్లలో జీవి కృష్ణారావు కీలు బొమ్మలు రాచకొండ విశ్వనాథ శాస్త్రి అల్పజీవి రావడంతో అరవై దశకంలో ఈ ప్రక్రియ తెలుగు పాఠకుల హృదయాలను కొల్లగొట్టింది ప్రయోగాత్మకత ప్రభావం ఇంత కొట్టొచ్చినట్టుగా కనపడిన సందర్భాలు తక్కువ ఈ పరిణామాలన్నీ చాటి చెప్తున్న వాస్తవం ఒక్కటే ప్రయోగాత్మకత ప్రయోజనాత్మకత రెండు చక్రాలుగా ఆధునిక సాహిత్యం ఉరుకులు పరుగులు తీస్తూ పోయింది ఫలితంగా తెలుగు జాతి సంస్కారం సుసంపన్నం అవుతూ వచ్చింది సాహిత్యానికి అంతకుమించిన ప్రయోజనం ఏముంటుంది ఆకాశవాణి నిండా